తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. అతడు టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ కల్ట్ క్లాసిక్. ఇక మహేష్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో అతడు ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటుడు మురళీ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్గా ఆడకపోయినా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అనే చెప్తారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలామంది వదిలిపెట్టకుండా చూస్తారు. ఇక ఈ మూవీలో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఇప్పటికీ ఓ రేంజ్లో పేలుతూ ఉంటాయి. మహేష్ బాబు పార్దు నందు పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతమనే చెప్పాలి. అతడు సినిమాకు సంబంధించిన కథ, కథనం, మాటలు, పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ థియేటర్లో మాత్రం ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ బుల్లి తెరపై మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు నిర్మాతల్లో ఒకరైన మురళీ మోహన్. నిజానికి మహేష్ బాబు కంటే ముందు అతడు సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ని అనుకున్నారట మురళీ మోహన్. ఉదయ్ కిరణ్ను మొదటి సినిమాలో చూసి చాలా బాగున్నాడు, మంచి అబ్బాయి అనుకున్నానని, ఫస్ట్ సినిమా బాగుండటంతో ఫోన్ చేసి అభినందించానని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఉదయ్ కిరణ్కి ఫోన్ చేసినప్పుడు తను చాలా సంతోషపడ్డాడని అన్నారు. ఉదయ్ కిరణ్ తనను ఇంటికొచ్చి కలుస్తానని అన్నాడని మురళీ మోహన్ అన్నారు. అలా ఉదయ్ కిరణ్ తరచుగా తన ఇంటికి వచ్చి కలిసేవాడని, ఆ సమయంలోనే అతడు సినిమా గురించి చెప్పానని అన్నారు. మొదట అతడు మూవీ ఉదయ్ కిరణ్తోనే చేద్దామనుకున్నామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్స్ సర్దుబాటు కాక కుదరలేదని అన్నారు. వెంటనే అనుకోకుండా కథ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిందని మురళీ మోహన్ అన్నారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కాగా అతడు మూవీ విడుదలైన 2005లోనే ఉదయ్ కిరణ్ అవునన్నా కాదన్న సినిమా రిలీజ్ అయింది. బహుశా ఈ సినిమా కోసమే అతడు మూవీని వదులుకొని ఉంటాడని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అతడు మూవీ మహేష్ బాబు కాకుండా ఉదయ్ కిరణ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.